గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇతర అధికారులు, విద్యార్థిని విద్యార్థులకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రెస్టేజియస్ ప్రోగ్రామ్స్ సంబంధించి వారికి డబ్బులు రిలీజ్ చేయడానికి సంబంధించి తీసిన కార్యక్రమం. ఒకటి, జగనన్న విదేశీ విద్య. జగనన్న విదేశీ విద్య పథకం అనేది ఒక అడుగు వెనక్కి వెళ్తేనా 2016-17, 17-18 సంబంధించి 3,326 మంది విద్యార్థులు దాదాపు 318 కోట్ల రూపాయలు ఇదివరకు ప్రభుత్వం అప్పు కట్టకుండా వదిలేస్తే, ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాత ప్రభుత్వంలో అనేకమైన అవకతవకలు జరిగితే విజిలెన్స్ కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దానిలో పర్టికులర్గా ఇది వరకు ఈ స్కీమ్ని చాలా డోల్డ్రమ్ చేశారన్న, విద్యార్థుల్ని ఇష్టం వచ్చినట్టు ఇబ్బడి ఇబ్బడిగా చేర్చుకోవటానికి ట్రై చేయటం, చేరినటువంటి విద్యార్థులు కూడా ఒక విద్యా సంస్థకు అని చెప్పేసి సెలెక్ట్ అయ్యి వేరే విద్యా సంస్థకు వెళ్ళటం, ఒక కోర్సుకు అని చెప్పేసి వేరే కోర్సులో చేరటం, లేకపోతే దరఖాస్తులు చిరునామాలు ఇస్తే ఈ రోజుకి అడ్రస్ వాళ్ళు దొరకనటువంటి పరిస్థితి, ఒక దేశానికి పర్మిషన్ తీసుకుని ఇతర దేశానికి వెళ్ళటం, అనేకమైనటువంటి అవకతవకలు, కోర్సు కూడా ఇన్కంప్లీట్గా చేయకుండా వచ్చేసేటువంటి పరిస్థితి చూసేవన్న. ఈ పరిస్థితిలో విదేశీ విద్య మీద పూర్తిగా పాత ప్రభుత్వం వదిలేస్తే మనం వచ్చిన తర్వాత చాలా గొప్ప ఆలోచనతో ఈరోజు దరిదాపు క్యూఎస్ టైమ్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పి ర్యాంకింగ్స్ పెట్టి దరిదాపు ఇదివరకు 15 లక్షల వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి ఇచ్చేవాళ్ళన్న, 10 లక్షలు ఓసీకి ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకి 25 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు ఏమో ఓసీలకు ఇస్తా ఉన్నావు. ఇది ఏ ఒక్క విద్యార్థి కూడా డబ్బుల కోసం వెతుక్కోవాల్సిన పని లేకుండా చివరికి విమాన ఛార్జెస్, వీసాలకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చినట్టు ఆ ఖర్చులు కూడా మనం రీఎంబర్స్ చేస్తూ ఉన్నాం. ఇలాంటివి చదవటం వలన దేశంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి కానీ పేద పిల్లలు కానీ నోబెల్ గ్రహీతలు చదువుకున్నటువంటి నిలయమైనటువంటి యూనివర్సిటీలో, ప్రెస్టేజియస్ యూనివర్సిటీస్ ఆఫ్ ఎంటైర్ వరల్డ్లో, తర్వాత గొప్ప గొప్ప సంస్థల్లో టీమ్ కుక్ కానీ స్టీవెన్ జాబ్స్ కానీ అలాంటి వాళ్ళు సీఈఓలుగా పనిచేస్తున్నటువంటి ప్రెస్టేజియస్ కంపెనీస్లో పనిచేసినటువంటి వారు చదివినటువంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి పరిస్థితి ఉందన్నా. దీనిని తట్టుకోలేక ప్రతిపక్షం ఈరోజు విదేశీ విద్య తీసేసింది, విదేశీ విద్య తీస్తే చెప్తా ఉన్నారన్న, కళ్ళు లేని కబోజుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. విదేశీ విద్య గత ప్రభుత్వంలో మీ వల్ల మోసపోయి నష్టపోయినటువంటి ప్రజానీకం, దానివల్ల ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతూ ఉందన్న. ఇలాంటి కార్యక్రమాన్ని ఈరోజు మరి మీ చేతుల మీదుగా మా పిల్లలకి డబ్బులు వేయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ, 2 ప్రోగ్రాం కూడా మరి జగనన్న సివిల్ సర్వీసెస్, ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో పిల్లలు ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలని మీరు తీసుకున్న గొప్ప నిర్ణయంలో మరి ప్రిలిమినరీ సివిల్స్ కానీ లేకపోతే ఫిల్మ్ క్వాలిఫై మెయిన్స్ వాళ్ళకి కానీ మరి 1 లక్ష రూపాయలు 50,000 ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళని తర్ఫీదు ఇచ్చి మంచిగా సెలెక్ట్ అవటానికి ఆస్కారం ఉన్న ఈ 2 ప్రోగ్రామ్స్ ఈరోజు తమ చేతుల మీదుగా మరి అన్వీల్ చేయటం అనేది చాలా గొప్పగా భావిస్తూ ఈ కార్యక్రమంలో నేను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తాను. నమస్కారం.